నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి రావడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మనం తిరిగి మళ్ళా ఇండియాకు వెళ్లాలంటే కువైట్ యజమానుల చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వాళ్లకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ, ఇంటి దగ్గర ఎవరైనా చనిపోయారని చెప్పినా కానీ, కువైట్ లో ఉన్న కొంతమంది యజమానులైతే మన భారతీయులను పంపించడం లేదు. ఇది చాలా బాధాకరమన్న. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం, అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లికి చెందిన మయూం అనే మహిళ 1.5 సంవత్సరం క్రితం కువైట్ కు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చింది. అయితే తన యొక్క భర్త రెడ్డి సాహెబ్ గత 4 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈ విషయం తాను పనిచేసే ఇంటిలో యజమానికి చెబితే పంపేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఒక వీడియో విడుదల చేసింది. నా భర్తను ఆఖరి చూపు చూడాలని చనిపోయిన ఫోటోలు చూపించి ప్రాధేయపడినా వినిపించుకోకుండా నువ్వు అబద్ధాలు చెబుతున్నావంటూ ఇండియాకు వెళ్లాలంటే 1000 దినార్లు కట్టి వెళ్ళని చెప్పేసి ఆ యొక్క కువైట్ యజమాని ఆమెను వేధిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క సమాచారం ఆమె వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇండియాకు తీసుకురావాలని చెప్పి అధికారులను వేడుకుంది. కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఆమెను ఇండియాకు తీసుకురావాల్సిందిగా మనం కూడా కోరుకుందామన్నా. ప్రస్తుతం ఈమె కువైట్ లోని సభాశలం ప్రాంతంలోని ఒక కువైటీ ఇంట్లో పనిచేస్తూ ఉంది. నేను ఎంత చెప్పినా సరే నువ్వు అబద్ధాలు చెబుతూ ఉన్నావు, 1000 దినార్లు డబ్బు కడితే పంపిస్తూ ఉన్నాడని చెప్పి మా యొక్క యజమాని అలాగే యజమానురాలు ఎవరైతే ఉన్నారో నేను అబద్ధాలు చెబుతూ ఉన్నానని చెప్పి నన్ను కొట్టేందుకు మీదికి వస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తూ ఉన్నారని చెప్పి, అలాగే 3 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి ఆమె కన్నీరు మున్నీరయ్యింది. కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలకు వచ్చిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడినా సరే, ఎవరైనా చనిపోయినా సరే, చాలా మంది ఆఖరి చూపు చూసేందుకు కూడా రాకపోవడం చాలా బాధాకరమన్నా. ప్రస్తుతం కువైట్ లో కూడా మనం చూసుకుంటే మానవత్వం కంటే కూడా డబ్బే ప్రధానంగా సాగుతూ ఉంది. ఇది కువైట్ సమాజానికి కానీ కువైట్ ప్రజలకు కానీ ఏమాత్రం మంచిది కాదు. కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు మీ యొక్క కుటుంబం కోసం ఎలాగైతే కష్టపడుతూ ఉన్నారో, మేం కూడా మా యొక్క కుటుంబం కోసం మీ యొక్క దేశాలకు వచ్చి మీ దగ్గర బానిసల్లా బ్రతుకుతూ మేమైతే కష్టపడుతూ ఉన్నాము. మా వాళ్ల సంతోషం కోసం మా యొక్క స్వేచ్ఛను కూడా మీ యొక్క కాళ్ళ దగ్గర పెట్టి మేము పనిచేస్తూ ఉన్నాము. అటువంటిది ఏదైనా మాకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంటికాడ ఎవరైనా చనిపోయినప్పుడు దయచేసి పంపించాలని కోరుకుంటూ, అప్పుడు కూడా మీరు మాకు 1000 దినార్లు కట్టాలి, మేము 500 దినార్లు కట్టి నిన్ను ఆఫీస్ నుంచి తీసుకువచ్చాము, అక్కడి నుంచి తీసుకువచ్చామని చెప్పి ఇవేమీ చెప్పకుండా ఎమర్జెన్సీ సమయాలలో ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు కానీ వాళ్ళను పంపించే విధంగా ఒక కొత్త చట్టం కూడా తీసుకురావాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.